ఓకే నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహరాధల యొక్క కృపా కటాక్షులు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనకి వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తేదీ రాబోతుంది కదండి అయితే మనకి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి ముఖ్యంగా మనం గర్భిణీ స్త్రీలు చేయవచ్చా ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు ఎవరు చేయవలసి వస్తుంది అలాగే మనము విగ్రహాన్ని తెచ్చుకుంటాం ఆ విగ్రహం అనేది వినాయకుడిది తొండం ఏవైపు ఉండాలి అలాగే ఈ రోజు కుదరలేని వారు ఏ రోజు చేసుకోవచ్చు దాంతోపాటుగా ముందు రోజు శుక్రవారం కదండి దేవుడి విగ్రహాలని అలాగే ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనము ఇవాళ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఈ వీడియోని వినండి ముందుగా మనకి వినాయక చవితి సెప్టెంబర్ ఏడు శనివారం వస్తుందండి అయితే ముందు రోజు శుక్రవారం కదా మనం ఏ పండుగైనా కూడా ముందు రోజు ఇల్లు అలుక్కొని అలాగే శుద్ధి చేసుకొని దేవుడి గదిని అంతా కూడా శుభ్రం చేసుకుంటాం కానీ శుక్రవారం నాడు ఎప్పుడూ కూడా దేవుడి గదిని అలాగే ఇంటిని కూడా శుభ్రం చేయకూడదు కేవలం చెత్త మాత్రమే ఊడ్చుకోవాలి కాబట్టి గురువారం రోజున మీరు ఇల్లు అలకడం అలాగే దేవుడి విగ్రహాలను క్లీన్ చేసుకోవడం అన్నీ కూడా చేసుకొని పెట్టుకోవాలి శుక్రవారం నార్మల్ నిత్య దీపారాధన చేసుకోవచ్చు శనివారం మళ్ళీ మీరు పూజకు అన్నీ కూడా సమర్చుకోవచ్చు విగ్రహాన్ని కూడా సాయంత్రం ఐదు గంటల నుంచి శుక్రవారం తెచ్చుకోవచ్చండి శనివారం తెచ్చుకోవాలి అన్నవాళ్ళు ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాలలోపు తిరిగి పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు లోపు తెచ్చుకోవాలి పూజ కలస పూజం కలసం పెట్టి చేసేవాళ్ళు కలసం పూజ అలాగే అఖండ దీపము అన్నీ కూడా ఈ టైంలోనే మీరు పెట్టుకోవాలి గర్భిణీ స్త్రీలు ఈ పూజ చేయవచ్చా అంటే మూడు నెలలు పైబడిన వాళ్ళు ఏ పూజ ఏ వ్రతము కూడా చేయకూడదండి అలాగే ఈ వ్రతం కూడా చేయకూడదు గుడికి కూడా వెళ్ళకూడదు నిత్య దీపారాధన చేసుకోవచ్చు దాని తర్వాత టెంకాయని కొట్టడం అలాంటివి కూడా చేయకూడదండి మీకు ఇంట్లో మగవారు ఉంటారు కదా వాళ్ళ చేత ఈ పూజ చేయించండి మీరు వాళ్ళకి హెల్ప్ చేయగలము అంటే వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు వినాయక చవితి వచ్చిందంటే మనకు ముఖ్యంగా వినాయకుని విగ్రహానికి తొండం ఏ వైపుకు తిరిగి ఉండాలి అంటే కుడివైపుకుండాలా ముందర వైపుకు ఉండాలా అలాగే ఎడమ ఉండాలా అని కుడివైపుకు తిరిగి ఉన్న తొండాన్ని లక్ష్మీ గణపతి అని అంటామండి అలాగే తొండం లోపలికి ఉన్నట్లుగా ఉంటే దాని తపో గణపతి అంటాము ఇది అసలు మనం పూజలు చేయకూడదండి అలాగే ఎలుక కంపల్సరీగా ఉండాలి ఆ ఎలుక అనేది మనం తెచ్చుకున్న విగ్రహంలోనే లోపలే స్వామి పాతాల దగ్గర ఉండాలి అంతేగాని సపరేట్గా తెచ్చుకొని పెట్టుకోకూడదు అలాంటిది పనికిరాదు అలాగే విగ్రహము నవ్వుతున్న గణపతిలాగా ఉండాలి చిరునవ్వుతో ఉండాలి అలా ఉంటేనే ఇంట్లో మనం సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి అలాగే గణపతికి చతుర్భుజాలు అనేవి కలిగి ఉండాలండి అంటే ఒక చేతిలో లడ్డు మరొక చేతిలో కమలము మరొక చేతిలో శంఖము మరొక చేతిలో ఏదైనా ఒక ఆయుధం ఉండేలా చూసుకొని తెచ్చుకోవాలి ఎడమవైపు ఎట్ ఉంటే మనకు విగ్రహాన్ని చాలా మంచిదండి కాబట్టి వినాయకుడి తొండం ఎప్పుడూ కూడా ఎడమవైపు తిరిగి ఉండేలా మనం తెచ్చుకొని ఉండాలి గుళ్ళల్లో అలాంటి వాటిల్లో మాత్రమే మనకు కుడివైపు తిరిగినట్టు ఉంటాయన్నమాట అయితే కుడివైపు తొండం తిరిగిన గణపతిని దక్షిణాముఖి గణపతి అంటారండి ఇలాంటివి విగ్రహాలను గుళ్ళల్లో మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే నిష్ఠగా పూజ చేస్తారు అలాగే మనము ప్రతిరోజు పూజలు చేస్తారు కాబట్టి ఒకవేళ మీకు అక్కడ మీరు దొరి అమ్మే చోట ఈ కుడివైపు తిరిగి ఉన్న తొండమే దొరుకుతుందంటే తెచ్చుకోండి ఎందుకంటే ఈరోజు మనం నిష్టగానే పూజ చేస్తాం కాబట్టి మీరు నెక్స్ట్ రోజు నిమజ్జనం అనేది చేయవచ్చు కాబట్టి ఎడమవైపు ఉన్నది అయితే చాలా మంచిది కుడివైపు తిరిగినా కూడా తెచ్చుకోండి ఈ పూజని ఎవరు చేస్తే మంచిది అంటే ఇంట్లో ఉన్న యజమానులు అంటే మగవారు చేస్తే చాలా మంచిది వారి చేతే పూజ చేయించండి ఎందుకంటే వినాయకుడి పూజ ఎప్పుడూ కూడా మగవారు చేస్తే చాలా మంచిదండి మీకు ఒకవేళ కుదరలేదు అంటే ఇంట్లో ఉన్న ఆడవారు చేసినా సరిపోతుంది చిన్నపిల్లలు ఉంటే ఒకవేళ మగవాళ్ళు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చేతనే దీపారాధన చేసి మిగిలిన అష్టోత్తరాలు మిగిలిన పూజ వ్రతకథ అంతా కూడా మీరు చేసుకోండి ఇంట్లో ఉన్న మగవారు చేస్తే చాలా మంచిదండి మగవారు చేసిన పూజ భర్తకి భార్యకి ఇంట్లో ఉన్న అందరికీ పిల్లలకి కూడా చెందుతుంది అనమాట ఆడవారు చేస్తే వాళ్ళకు మాత్రమే చెందుతుంది కాబట్టి మగవారు చేస్తే చాలా మంచిది చాలామందికి ఆ రోజు పీరియడ్ కారణంగానో ఏటి సుతకంగానో లేకుంటే ఎక్కడికైనా వెళ్ళాలి ఇంపార్టెంట్ వర్క్ గానో ఆ రోజు చేయడం కుదరదు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ ఈ వినాయక చవితి కుదరదు కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కదండి కానీ దీన్ని మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మనకు ఒక మహత్తరమైన ఒక రోజు ఉందండి అదే మాసంలో అంటే భాద్రపద మాసంలో వచ్చే సంకట హరిచతు రోజున తప్పకుండా మనం రథంలాగా చేసుకోవచ్చు సేమ్ దీనిలాగానే ఉండ్రాలు పెట్టుకొని నైవేద్యాలు పెట్టుకొని నైట్ టైం అయితే చేసుకోవాలి ఈ పూజని అంటే చవితి తేదీ ఉన్నప్పుడు ఎప్పుడు చేసుకోవాలి అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఈ పూజని ఇలా చేసుకోవచ్చు అయితే విగ్రహానికి పూజ చేస్తాం కదండీ పసుపు వినాయకుడిని కూడా మనం పెట్టి పూజించాలా అంటే తప్పకుండా అయితే పసుపు వినాయకుడిని కూడా మనం పసుపు గణపతిని పూజించాలండి ఎందుకంటే పార్వతీదేవి తన యొక్క కుమారుణ్ణి నలుగుపిండి అలాగే పసుపుతోనే కదండి తయారు చేసే ప్రాణ ప్రతిష్ట అనేది పోసింది కాబట్టి తప్పకుండా మనము పసుపు వినాయకుణ్ణి మన పూజలో పెట్టి పూజించాలి ఇరవై ఒక్క రకాల పత్రి మనకి దొరకకపోతే ఏం చేయాలి అంటే మనకు ఆ రోజు మనకి పూజలు మనకు అన్నీ దొరుకుతాయి కదండి ఆ రోజు అన్ని చోట్ల అన్ని రకాలు దొరుకుతాయి కాకపోతే ఇరవై ఒకటి ఎవరు అమ్మలేరండి మనకు దొరకవు కూడా మనం అడవిలలో లేక సిటీ ఉన్నాం కాబట్టి మనకు అన్నీ దొరకవు కనీసం పదకొండు అయినా దొరుకుతాయి సో ఎందుకు మనం వాడాలి అంటే ఇవన్నీ కూడా మనం విమజ్జనం చేస్తాం సముద్రాలలో అలాగే నదులలో మన దగ్గర ఉన్న దగ్గర దగ్గర ఉన్న నీటి సముదాయాలల్లో అయితే ఇలా వీటి అన్నింటి జిల్లేడు ఆకులని ఉమ్మెత్త పువ్వుల్ని ఉమ్మెత్త ఆకుల్ని గరికని ఇలా మట్టి విగ్రహాలని అన్నిటి వేయటం వల్ల ఆ నీరు అనేది అలాగే వాతావరణం అనేది మనకు కాలుష్యం అనేది కాకుండా చేస్తుంది అనమాట అందుకే మనం ఇరవై ఒక్క రకాల పత్రితో పూజ అనేది చేయాలి ఒకవేళ మీకు దొరకకపోతే గరికనైనా ఎరువు పెట్టి పూజించుకోవచ్చు ఆ స్థానంలో లేదు అనుకుంటే అక్షింతలతో అయినా భర్తీ చేయవచ్చు మన ఛానల్లో వినాయక చవితి సమస్త పూజా విధానము నైవేద్యాలు అలాగే పండుగ రోజు నిమజ్జనం చేయవచ్చా ఇలాంటివి దాంతో పడిగా చంద్రుణ్ణి చూస్తే మనం ఎలా ఆ నీలాప నిందలు మనకు రాకుండా మనం చేసుకోవచ్చు తొలగించుకోవచ్చు అనే ఒక వీడియో అనేది చేశానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా అయితే చూడండి ఇది మా లాస్ట్ ఇయర్ నేను చేసుకున్న వినాయక చవితి అండి అయితే మేము ఇక్కడ ఆవు పేడతో చేసిన పిల్లారాయుడిని అయితే ప్రతిష్ఠించుకుంటాము విగ్రహం అనేది మా ఇంటి ఆచారంలో లేదు అలాగే అఖండ దీపము మిగిలిన పూజ అంతా సేమ్ అందరిలాగానే ఉంటుందండి విగ్రహం మాత్రం ఆవు పేడతో ఉంటుంది బహుశా దీనిని కూడా పర్యావరణాన్ని కాపాడేందుకే చేసి ఉంటారు అదే మేము పాటిస్తున్నాం ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సర్వేజన సుఖినోభవంతు